బాబాయ్ జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయి. అందుతున్నా మీకు? మరి పేర్లు రావట్లేదు. కొంతమంది పేర్లు వస్తున్నాయి, కొంతమంది పేర్లు రావట్లేదు. దేనికి? ఉపాధి హామీ కూలి పనికి. మరి నాకు వచ్చింది మరి ఆవిడ రాపోవడం బట్టి. ఎందుకని? ఎందుకని అంటే మీరు చేయడం చేత కాదు స్థానంలో అంతేగా అనుకోవాలా? మరి నాకు వచ్చి మరి ఆవిడ రాకపోతే ఏమనుకోవాలి? మీరు చేసి చేత కాదు అనుకోవాలి. మేము వైసీపీకి చేత కాదుమా? మరి మీరు చేయకపోతే వస్తుంది అది. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాగ ఉంటుందిలే, ఎవడు చేసినా అంతే కానీ ఆడి గొప్ప కాదు, ఈడు ఇది కాదు, ఎవడు చేసినా ఇలా ఉంటుంది అని ఈడు బాగా చేస్తున్నాడు. ఆడి మీద అనుకున్నాం కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంతే, అంతకంటే తేడా ఏమీ లేదు. కొంచెం ఇబ్బందులు ఉంటాయంటే ఉంటా ఉంటాయి. మరి మా బక్కలు జరుగుతుంటే ఎలాగా? జగన్ గారు పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. కొన్ని కొన్ని అంతలేదు, కొంతమందికి అంతలేదు, కొంతమంది అంతలేదు. మీరు అంటే చాలా మంది ఏమంటున్నారంటే అన్ని పనికిరాని పథకాలు పెట్టారని అంటున్నారు. పగ్రామ పథకాలు పెట్టారు, పగ్రామ పథకాలే దునపలకి గేపెం కడితే గుర్తుంది, ఆవుదండ కడితే గుర్తుంది. ఆ పథకాల వల్ల రాష్ట్రానికి అప్పు అవటం తప్ప ఉపయోగం లేదని అంటున్నారు. అది అప్పు అవుతుంది, రోజు మందు అయితే రోజు మందని అప్పు అవుతాయి. కూలి పని చేయకుండానే అలా జగనన్న పథకాలు అన్ని చేసేది మరి డబ్బులు పంచిపెడుతుంటే మరి కోట్ల కొంత పంచిపెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది సొమ్మది? జగన్ భూగాని అమ్ముతాడా? జగన్ బిల్డింగ్ అమ్ముతాడా? 10 రూపాయగా 6 రూపాయలు వేస్తున్నాడు పన్ను, 100 రూపాయలు బ్యాంక్కి 150 వేసాడు. మరి డబ్బు రాదా? 6 రూపాయలది 80 రూపాయలు పుట్టాలి, 120 చేశారు, 15 రూపాయలు పోసారి 20 చేశారు. మరి జగన్ ఇట్లే కానీ పెడతాడా? ఏదో చేస్తారు ఇస్తారు పెడుతుంటారా అని కొన్ని ఉత్తినే పోతున్నాయి. కట్టపాడు కడకాళ్ళు అమ్మ బాబు ఒరుకుంటున్నట్టు పని చదువుడమో 10 రూపాయలు తింటున్నాడు, పని చదువుకోమో 6 రూపాయలు ఎంతున్నాయి. లేనో లేనట్టు ఉన్నాడు, ఉన్నాడు అంతే. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు అలా ఉండేది, అది కూడా కరెక్ట్ కాదు. ఎన్టీ రామారావు చేసినప్పుడే కరెక్ట్గా నడిచిన పరిపాలన టీఎన్జీ భవన వెంకటరమణ రెడ్డి, నేలం సంజీవ్ రెడ్డి, మర్రి సన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, టీవీ నరసింహరావు, 23 ముఖ్యమంత్రులు చేసినా కానీ వాళ్ళు మేము చిన్నవాళ్ళం అప్పుడు పెద్ద తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన కానీ అందరికీ అనుభవైంది రాజకీయం, కొన్ని అవతావులు తెలుస్తున్నాయి. రేపు రానున్న ఎలక్షన్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? మళ్ళీ రమణ గెలవాలంటే ఎలవాడు దాచుకుందాడు అవుతా లేక చూద్దాం టైం ఉంది. ఈ డబ్బులు ఈ అన్న పథకాలు అన్నీ డబ్బులు ఇచ్చేస్తా, అన్న పథకాలు అన్నీ డబ్బులు అందించేశారనుకో అక్క చెల్లికి బదులు అన్నారు. 3 ఎడితే 4 అయితే అడిగా, 1 ఎడితే మరి ఇంకా 10 నెలలు టైం ఉంది, 10 నెలలో మరి ఇచ్చేస్తాడు ఎడితే వెళ్దాం. ఇచ్చేసాడనుకో డబ్బులు ఓ అన్నీ జగనన్నకే అందు 10 మందికి ఇచ్చి 10 మందికి ఇవ్వకపోతే జగన్ వెనక్కి వెళ్తాడు, బాబు ముందుకు వెళ్తాడు. అట్టయ్యని పెట్టి సచివాలయాల ఉపయోగం అసలు ఏమీ లేదు, డబ్బు ఖర్చు అది అనవసరం. అది మరి ఎందుకు పెట్టారు? అయ్యి పంచాయతీ ఉంది కదా, ఊళ్ళో ప్రచారం చేసుకోనాకే సచివాలయం ఎందుకు? అందే 10 మంది ఉద్యోగస్తులు ఎందుకు? ఊరికి వాలంటీర్లు 6 వేశారు, ఇద్దరు ఇచ్చేవాళ్ళు పెంచినీళ్ళు 6,648 నట్టమా నట్టం కాదా గవర్నమెంట్కి? అంటే గేదెలు కాసుకున్న వాళ్ళకి నేను ఉద్యోగాలు వేస్తాను అయ్యాల ప్రతి ఇంటికని, గేదెలు కాసుకున్న వాళ్ళకనే వీళ్ళు తెలుసుకున్నాడు ఉద్యోగాలే చేస్తారు. చేస్తే ఎవరి మీద పడుతుందన్నా బరువు? ఎవరి మీద పడింది? మన మీద పడుతుంది కదా, అది జ్ఞానం మీద వెళ్తుందన్నా. కొంచెం కనబారు మంది చుట్టాల దగ్గర ఎడతాళ్ళు ఇచ్చేయడన్నా, రోడ్ల పక్కన రోడ్ల పక్కన ఎడుతున్నారన్నా, జగన్ ఎడతాళ్ళు ఇచ్చాడన్నా, లేనివాడు వెళతాలే లేవన్నా, మంత్రి గారు చుట్టాలు వెళ్ళి వెళతాళాలు కడతారన్నా. రానున్న రోజుల్లోకి రేపు ఎల్లుండి చచ్చిపోవడం బతికోవడం చూద్దాం, అప్పుడు జగనన్న పథకాలు అన్ని డబ్బులు ఇచ్చేది జగనన్న అవుతాడు, పథకాలు తేడాస్తే బాబు అవుతాం. ఇప్పుడు జగన్ గారు స్టిక్కర్లు అంటే ఇస్తున్నారు కదా గోడలకి డోర్లకి, దానివల్ల చాలా ఖర్చు అవుతుంది, ప్రజల సొమ్ము వేస్ట్ చేస్తున్నారు జగన్ గారు అని అంటున్నారు. మరి అదే నిజమే, మరి అది కాదనలో మరి 10 మంది కూలని పెట్టి అంటిస్తుంటే 10,000 ఖర్చు కదా. ఆ కాగితాలు అంటించుకోవడం ఎందుకు? ఆ కాగితాలు అంటించుకోవడం ఎందుకు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వచ్చి బాగుంటుంది అన్నది అంటే చంద్రబాబు ఇంకా పూర్తిగా అనుభవం అవ్వలేదు ప్రజలకి. అవుద్ది సంక్రాంతి పండినాడు పెద్దలకు అనుభవం. ముగ్గురు పోటీమే ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాముతాను అన్నాడు, ఏమంతా ఎంత మట్టి పాముతాడట? పవన్ కళ్యాణ్ పాముతాడట, వెనకాల పాముతాడు, ముందుకు పాముతాడు, నాకు అర్థం లేదు. పవన్ కళ్యాణ్ అంతా 100 లక్షల కోట్లు డబ్బు లేదు, ఊరికి ఏ చేస్తాడు జగన్ అన్న? అక్కలకు 6 ఇస్తాడా?
తమ్ముల్ కి బావ 150 కాయ అమ్ముతాడా పాంకొనే వాగ్దానం లేవే బీజేపీ వాళ్ళేమో కేంద్రానికి డబ్బు అమ్ముతున్నారు బీజేపీ వాగ్దానం బాగుందా మోడీ పథకం చూద్దాం ఇంకా బయట టైం ఉంది కదా అన్న శాఖ సార్ వాళ్ళకి ఏమైనా చేయరామా అడుగు మన వాళ్ళకి ఏమైనా చేయరామా ఇప్పుడు ఉంది చెట్టు పల్లి గీత కార్మికుడు చేస్తే 5 లక్షలు పల్లెడు ఏటికి వెళ్ళకపోతే ఏటికెళ్ళి మానేస్తే 10 ఏళ్ళు జీతం నెలకే ఖర్చు పెట్టి తిన్నా కాడికి కొమ్మరోడు కొండెట్టుకోనక చూస్తే లోన్సు కంసాలడం కమ్మని చేసుకొని చూస్తే 150 ఏళ్ళు లోన్సు ఇత్తిరి పండుగ లోంచు మరి సగర ఉప్పర్లన్న వాళ్ళకి చచ్చినా లేదు ఇచ్చినా లేదు కూలి పని లేకపోతే డబ్బులు కట్టుబడి చేస్తే చేతికి డబ్బులు రావట్లేదు వాళ్ళకి ఉపాధి పోయినా అదే కూలి అంతుంది కట్టుబడి చేసినా ఆడమ్మ కట్టుబడి చేసిన అదే కూలి పని అంతుంది మరి రేపు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే వైసీపీనా జనసేనానా ఏ వచ్చి 2 అడ్లు ఉన్నాయి రావు కానీ వస్తే వైఎస్ఆర్ అత్త తెలియ వస్తుంది జనసేన ఏం బాగుతాడు ఓకే బాబాయ్.